ఆత్మను రక్షించు శక్తిగల వాక్యము. కీర్తనల గ్రంథము 114 మొదటి నుండి 8 వచనాలు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్యభాషగల జనులలో నుండి యాకోబు బయలువెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. సముద్రము దానిని చూచి పారిపోయెను, యోర్ధాను నది వెనుకకు మళ్ళెను. ఆమేన్. దేవుని ప్రియులారా, బాగున్నారా? దేవుని సమాధానం మీ అందరికీ కలుగునుగాక. మంచిది. ఉదయకాలం దేవుని యొక్క వాక్యంలో నుండి నీ జీవితానికి అవసరమైన ఒక బలమైన మాట. ఇశ్రాయేలీయులు కానాను యాత్రకు బయలుదేరినప్పుడు వారి జీవితాలలో కని విని ఎరుగినటువంటి ఎన్నో అద్భుతాలు వారు అనుభవించారు. ఆశ్చర్యమైన కార్యాలు వారు చూశారు. ఈ కీర్తనలో ఓ 2 కార్యాలు చెప్పబడ్డాయి. సముద్రము దానిని చూచి పారిపోయింది, యోర్ధాను నది వెనక్కు మళ్ళింది. దేవుడే ప్రజలుగా గల జనులు వారి జీవితంలో వారు ప్రయాణం చేస్తుంటే సముద్రం వారి ముందర నిలబడలేకపోయిందట, కాసంత వెనక్కి తగ్గిందన్నట్లు. సముద్రములో మార్గము ఏర్పడింది, ఆరిన నేల మీద ప్రజలు నడిచారు. యోర్ధాను పైనుంచి కిందకు పారే నది, ఆ యోర్ధాను ఎక్కడో సారేతాను నద్దర ఆగిపోయింది. ఇవి చాలా ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలు. పైనుంచి కిందకి జారి నది ఆగిపోవడం ఏంటి? ఎవరు ఆనకట్ట కట్టినట్టు. ఏమండి, సముద్రములో నీరు ఏకరాశిగా ఇరుప్రక్కల గోడల వలె నిలబడి మధ్యలో నుండి ఇశ్రాయేలు ప్రజలు దాటడం ఏమిటి? ఇది మహాద్భుతం. ఇంత అద్భుతం వారి జీవితాల్లో ఎందుకు జరిగింది అనేది ఈనాటి నీకు ప్రశ్న. ఇది నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ జీవితంలో సహా ఈ పూట నిశ్చయముగా దేవుని సన్నిధిని, దేవుని దీవెనను పొందుకోగలుగుతాం. వాళ్ళు ఎర్ర సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచారు. యార్ధాను నది నీళ్లు ఎండిపోగా, దూరాన ఆగిపోగా సురక్షితంగా దాటారు. ఇంత గొప్ప కార్యం వారి జీవితంలో ఎందుకు జరిగింది అనంటే 114 కీర్తన మొదటి వచనమే చెప్తుంది. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్యభాష గల జనులలో నుండి యాకోబు బయలువెళ్ళినప్పుడు అని. ఐగుప్తులో ఉన్న నాళ్ళు వారి జీవితాల్లో దేవుని శక్తిని, దేవుని గొప్ప కార్యాలను రుచి చూడలేకపోయారు. వారు బయటకు వస్తే బహుశా చిన్న చిన్నపాటి కార్యాలు ఐగుప్తులో చూశారు. అవి కూడా వారు బయటికి రావడానికే సుమ. ఎప్పుడైతే ఐగుప్తును వదిలి బయటకు వచ్చారో వారి జీవితాల్లో కని విని ఎరుగని అద్భుతాలు వారు చూశారు, పొందుకున్నారు, అనుభవించారు, ఆనందించారు. మిత్రమా, ఈరోజున నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల ద్వారా, సృష్టికర్త అయిన దేవుని ద్వారా ఒక అద్భుతాన్ని చూడాలనుకుంటున్నావా? నీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి ఆశ్చర్యచకితమైన కార్యాలు నువ్వు అనుభవించాలని ఆశపడుతున్నావా? అయితే ఐగుప్తును విడిచి బయటికి రా. ఐగుప్తనగా లోకం, ఐగుప్తనగా పాపం, ఐగుప్తనగా అపవిత్రత, అన్యాయం, అక్రమం, దేవునికి విరోధమైన ప్రతి అనుభవం ఐగుప్తే. అలాంటి ఐగుప్తులో నుంచి గనక నీవు బయట అడుగు పెట్టగలిగితే దేవునికి చెందని కార్యాలలో నుండి, దేవునికి దుఃఖకరమైన కార్యాలలో నుండి, దేవునికి అయిష్టమైన కార్యాలలో నుండి, తలంపులలో నుండి, ఆచారాలలో నుండి, ఉద్దేశాలలో నుంచి నువ్వు బయటకు రావడానికి నువ్వు ఇష్టపడితే, నువ్వు అడుగు పెట్టిన ప్రతి క్షణములోనూ, అడుగు పెట్టిన నాటి నుండి దేవుని గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు.
అంతే ఇంకంతకు మించిన సూత్రం మరొకటి లేదు. ఆ కీర్తన బాధ చదువుకో. ఎప్పుడైతే ఇశ్రాయేలు బయటకు వచ్చారో వారు దేవుని సన్నిధిని, దేవుని శక్తిని, దేవుని కార్యాలను వారు పొందుకోగలిగారు. ఈరోజున నువ్వెంతకాలం ఐగుప్తు అనగా పాపం, అపవిత్రత, దేవునికి విరోధమైన అనుభవాల్లో ఉన్నా అంతకాలం దేవుని కార్యాలు అనుభవించలేవు. ప్రభు పిలుస్తున్నాడు, బయటికి రా. నువ్వు వచ్చినట్లయితే నిశ్చయంగా దేవుడు నీ పట్ల బలమైన కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఎర్ర సముద్రం లాంటి శ్రమలు, యొర్దాను లాంటి అడ్డులు ప్రభు తొలగించి నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తానంటున్నాడు. ఈరోజున అలాంటి ప్రతిష్ఠత చేసుకుంటావా? అలాంటి దీవెన సమాధానం నీకు, నీ కుటుంబానికి సమృద్ధిగా కలుగునుగాక. ఐగుప్తులోని బయటికి రా, దేవుని సన్నిధిని అనుభవించు, దేవుని సమాధానాన్ని కలుగునుగాక. ఆమేన్.